విశాఖపట్నం అరకు లోక్సభ ఎంపీ కొత్తపల్లి గీత పార్టీ మారేందుకు రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా ఆమె టీడీపీలో చేరతానని ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆమె బాబును కలవడంతో దాదాపు టీడీపీలో చేరడం ఖాయమని భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి ఎస్పీ వైరెడ్డి టీడీపీ తెద్దంపుచ్చుకోగా బుట్ట రేణుక సైకిల్ గూట్కి చేరేందుకు విఫల యత్నం చేశారు. అయితే ఎన్నికల సంఘం వైసీపీకి గుర్తింపునివ్వడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు కొత్తపల్లి గీత టీడీపీ వైపు చూస్తుండటంతో మళ్లీ చర్చనీయాంశమైంది. ఇటీవల మంత్రి అయ్యన్న పాత్రుడితో కొత్తపల్లి గీత భేటీ అయ్యారు. అయితే ఇది కేవలం మర్యాద పూర్వకమేనని, ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఒకవేళ పార్టీలో చేరడం కోసమే వచ్చారని అనుకుంటే అందులో తప్పేముందని ప్రశ్నించారు. అయితే తాజాగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుతో ఎంపీ గీత భేటీ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీలో చేరడానికి ఆమెకు లైన్ క్లియర్ అయిందని సమాచారం. ఎలా మంత్రి గారు ఉన్నారో తెలుసుకొని వచ్చింది ఆమె. వచ్చి అడిగింది ఏమిటంటే పాడేరు అరకు శాబరం జిల్లాలో ఉన్నాయి కాబట్టి మంత్రి గారు ఇప్పుడు ఏమైనా మాకు డెవలప్మెంట్ విషయంలో మీ సహకారం కావాలన్నది. తప్పనిసరిగా జిల్లా మంత్రి గారు బాధ్యతం అది. ఆ రెండు జిల్లాలు మసాపట్లు ఉన్నాయి కాబట్టి ఆ జిల్లాలో ఆ రెండు నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఆ సహకారం ఇప్పుడు అందిస్తామని చెప్పాను. రానివ్వండి, తప్పే ఉంది. అదే ఇప్పుడు ఎందుకు ఏముందమ్మా, ఇప్పుడు వాళ్ళు వచ్చి పార్టీలో చంద్రబాబు నాయుడు మంచి కార్యక్రమం చేస్తారు, మేము సహకారం చేస్తామంటే వద్దని ఎందుకన్నా. బాబు సమక్షంలో ఎంపీ గీత పార్టీలో చేరుతారని తెలుస్తోంది.